దిశలో ముందంజలో ఉన్న దోస్కాయలపాడు గ్రామ పంచాయతీ టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలోని దోస్కాయలపాడు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. గంగవరం యూనియన్ బ్యాంకులో సర్పంచ్ కోటా శివలక్ష్మి గారు, తన భర్త గారైన కోటా వెంకటరామరెడ్డి గారు తామే హామీ ఉండి గ్రామస్తులకు పశువుల లోన్స్ మంజూరు చేయించి గ్రామస్తులు లోన్ వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో తమ సొంత వ్యయంతో లోన్ వడ్డీ కడుతూ బ్యాంకు రుణ భారం నుండి గ్రామస్తులకు సహాయాన్ని అందిస్తున్నారు. బూచేపల్లి అంటే ఇంటి పేరు కాదని, బూచేపల్లి అంటే బ్రాండ్ అని, బూచేపల్లి బ్రాండ్తోనే దోసకాయలపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు ఈ సర్పంచ్ కోటా శివలక్ష్మి గారు, కోటా వెంకటరామరెడ్డి గారు. జగనన్న మెచ్చినోడు సుబ్బారెడ్డి వారసుడు. ప్రజా గుంపులకు రాజు నీవు, రాజు నీవు, ఏ రకరకాల ప్రజా గుంపులకు రాజు నీవు, రాజు నీవు. రావయ్య శివయ్య మా రాజువై, పేద ప్రజల మనుగడకు ఆశా జ్యోతివై. రావయ్య శివయ్య మా రాజువై, పేద ప్రజల మనుగడకు ఆశా జ్యోతివై. ప్రజా గుంపులకు రాజు నీవు, రాజు నీవు, ఏ రకరకాల ప్రజా గుంపులకు రాజు నీవు, రాజు నీవు. రావయ్య శివయ్య మా రాజువై, పేద ప్రజల మనుగడకు ఆశా జ్యోతివై.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని దోసకాయలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట శివలక్ష్మి గారు తన భర్త గారైన కోట వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ తాము 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో జెడ్పీ గ్రాంట్ ఎంపీ గ్రాంట్ జేజేఎం నాడు నేడు నిధులతో గ్రామంలో 25 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు మరియు 15 లక్షలతో సిమెంట్ రోడ్లు మంజూరు అయ్యాయని అవి గ్రామంలో త్వరలో నిర్మిస్తారని 5 లక్షల వ్యయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి కల్వర్స్ నిర్మాణం 20 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్లు నిర్మాణం 10 లక్షల వ్యయంతో ద్వారపు వాగు మీద కల్వర్స్ నిర్మాణం 10 లక్షల వ్యయంతో సైడ్ కాలువ నిర్మాణాలు 25 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం 23 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం 17 లక్షల వ్యయంతో హెల్త్ క్లినిక్ నిర్మాణంలో ఉందని 8 లక్షల వ్యయంతో మండల పరిషత్ స్కూల్లో ఫర్నిచర్ మరమ్మతులు చేయించారని 28 లక్షల వ్యయంతో దోసకాయలపాడు గ్రామంలో ఇంటింటికి కుళాయిల నిర్మాణాలు 48 లక్షల వ్యయంతో తోట వెంకన్నపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు ఇంటింటికి కుళాయిలు నిర్మాణంలో ఉన్నాయని ఎంపీ మరియు ఐటీసీ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం మరియు గ్రామంలో మోటార్లు పైప్ లైన్లు నిర్మాణాలు సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి జగనన్న గృహాలు నిర్మాణం అయ్యాయని పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సైడ్ కాలువలో పూడికి తీయించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని ఇంకా గ్రామంలో సర్పంచ్ కోట శివలక్ష్మి గారు కోట వెంకటరామరెడ్డి గారు గ్రామంలో చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు కోట శివలక్ష్మి, తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా, దోసకాయలపాడు సర్పంచ్ది. 2021లో సర్పంచ్ అయ్యాను. మా భర్త గారి సహకారంతో, శివప్రసాద్ రెడ్డి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ని అయ్యాను. కొన్ని పనులు అభివృద్ధి చేశాము. సీసీ రోడ్లు, ట్రావెల్స్ రోడ్లు, వాగు బ్రిడ్జీలు, ఈ అభివృద్ధి పనులన్నీ మా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సహకారంతో చేశాము. నా పేరు వెంకటరామరెడ్డి, తాళ్ళూరు మండలం, దోసకాయలపాడు గ్రామము. మా భార్య ఈ గ్రామ సర్పంచ్. 2021లో శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో గ్రామ ప్రజలు మా భార్యను సర్పంచ్గా ఎన్నుకున్నారు. అక్కడి నుంచి శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో గ్రామానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము కొన్ని పనులు చేస్తున్నాము. కొన్ని అంటే గత పాలకుల మీద చాలా బాగా చేశామని మేము అనుకుంటున్నాం, జనాలు కూడా అనుకుంటున్నారు. మేము గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, అలాగే ఎప్పటికప్పుడు వీధి దీపాలు. మా పంచాయతీలో 2 గ్రామాలు, తోట వెంగనపాలెం మరియు దోసకాయలపాడు. మా 2 గ్రామాల మధ్యలో దోర్నపోవాగు అని ఒక పెద్ద వాగు ఉంది. ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు ఆ వాగు తెగిపోవడం, 2 ఊర్ల మధ్యలో రాకపోకలు విపరీతంగా వారం 10 రోజులు అంతరాయం జరగడము, మళ్ళీ పైపు లేయడం, మట్టి వేయడం అలాంటివి జరుగుతూ ఉంది. అది ఆ విషయం మేము శివప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారంతో బూచేపల్లి వెంకయ్యమ్మ గారి ఆధ్వర్యంలో జెడ్పీ నిధులతోని అది శాశ్వత కట్టడంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మెయిన్ 2 రోజులకు రాకపోకలు, ఆ తర్వాత చెట్లు గుంతలు మయంగా ఉన్న రోడ్డుని జంగిల్ క్లియరెన్స్ చేయించేసి మంచి గ్రావెల్ రోడ్డు వేసి ఇప్పుడు 2 రోజుల మధ్యలో రాకపోకలు అంతరాయం లేకుండా చాలా బాగా చేయడం జరిగింది. ఆ తర్వాత పొలాలకు పోయే రోడ్లు చాలా ఉన్నాయి, అలాగే 4-5 గ్రావెల్ రోడ్లు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత డీ బోర్ వాటర్ కానీ, బోర్లు రిపేర్లు కానీ, వాటర్ సప్లై కానీ ఎప్పటికప్పుడు గ్రామంలో ఇబ్బంది లేకుండా అంతరాయం లేకుండా చేస్తూనే ఉన్నాం. దీంతో పాటు మా గ్రామానికి జేజేఎం ఫండ్స్ ద్వారా దోసకాయలపాడు గ్రామానికి ఇంటింటి కొలాయి ఆల్రెడీ వేయడం జరిగింది. ఇప్పుడు తోట వెంగనపాలెం గ్రామంలో 40,000 లీటర్ల వాటర్ ట్యాంకు మరియు ఇంటింటి కొలాయి ఫండ్స్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా వర్క్ నడుస్తుంది, 2-3 నెలల్లో పూర్తి చేయగలమని అనుకుంటున్నాం. మా గ్రామ ప్రజలు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక పెన్షన్ కార్యక్రమం కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, చర్మ కళాకారులు కావచ్చు, ఇంకా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూలో కానీ, పాస్బుక్లు, ఆన్లైన్లు ఇలాంటివి ఏదున్నా కానీ ఎవరికి మా 2 గ్రామాల్లో ఎలాంటి ఎవరికి
ఇబ్బంది లేని కార్యక్రమాలు మేము చేసి పెట్టామని మేము అనుకుంటున్నాం. కొన్ని మా సొంత నిధులతో కూడా మేము కొన్ని పనులు చేశాము, చాలా పనులు చేశాము. అప్పట్లో పంచాయతీలో డబ్బులు లేని రోజుల్లో మేము చాలా మా సొంత నిధులతో కూడా చేశాము. ఈ విధంగా ఈ పనులన్నీ చేయడానికి మాకు బ్యాక్ను మా శివప్రసాద్ రెడ్డి గారే సహకారం, ఆయన నమ్మకం, ఆయన అండదండలతోటే చేయగలిగాము అనుకుంటున్నాము. అలాగే ఈ పైన జగన్ గారు చెప్పడం కూడా కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చూడడం, అదేవిధంగా నేను కూడా మా గ్రామంలో మా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఇంటికి నవరత్నాలు కానీ లేకపోతే ఇంకా మిగతా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ ప్రతి ఇంటికి చేరేలాగా చేయగలిగాము. దానికి మేము సంతోషిస్తున్నాము. మా గ్రామ ప్రజలు మా పైన నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము మా వంతు సహకారంగా మేము మా గ్రామాభివృద్ధి చేసుకుంటున్నాము. గ్రామంలో సచివాలయం బిల్డింగ్ని కంప్లీట్ చేయగలిగాము, మరియు ఆర్బీకే బిల్డింగ్ను కూడా కంప్లీట్ చేయగలిగాము. ఒక హెల్త్ సెంటర్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మిగతా కార్యక్రమాలు కూడా ఏవి గ్రామ ప్రజలకి ఇబ్బందికరమైంది, ఎక్కడైనా వర్షాలు పడి వాటర్ పడుతున్న మరమ్మతులు కానీ లేకపోతే డీ బోర్ మరమ్మతులు కానీ ఇంకా వీధి దీపాలు అయితే ఎప్పటికప్పుడు అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పర్యవేక్షణ చేయిస్తూ ఎక్కడైనా ఒకటి పోయినా రెండు పోయినా కానీ చేయించుకుంటూ, అలాగే సైడ్ డ్రైన్స్ క్లియరెన్స్ కానీ ఎప్పటికప్పుడే మురికి కాలువలు క్లీన్ చేయించడం కానీ, రెండు గ్రామాలలో మొన్న కరోనా టైంలో సైడ్ కాలువలకి మరియు మురికొండ దగ్గర బ్లీచింగ్ ఏర్పాటు చేయడము, అలాగే మేము సురక్షా కార్యక్రమాలు కూడా 2 కార్యక్రమాలు చేసి చాలా విజయవంతంగా చేయగలిగాము. ఒకసారి దాదాపు ఒక్కొక్కసారికి 43 నుంచి 44 పేషెంట్లు రికార్డ్ అయిన సందర్భాలు మా గ్రామంలో, మా చిన్న గ్రామానికి రికార్డ్ అయినాయి. అలాగే భోజనాల కార్యక్రమాలు కానీ వాళ్ళకి అన్ని బాగా చేశాము. చాలా మందికి కంటి అద్దాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా వారం వారము మేము అందరికీ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలలో వాళ్ళకి మందులు సప్లై కానీ అన్నీ మేము దగ్గరుండి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నాము. ఇది మా వంతు సహకారంగా మాకేదో దేవుడు ఇచ్చిన అదృష్టంగా మాకు ఈ పదవి దక్కినందువల్ల మా వంతు గ్రామానికి మా వంతు సహకారంగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క దృక్పథం, మాకు వేరే ఆలోచన ఏమి లేదు, జనం సేవ చేయడమే మా యొక్క ఉద్దేశం. ఇవన్నీ కూడా మాకు వెనకమాల శివప్రసాద రెడ్డి గారి సహకారము, ఆయన అండదండలు, అదొక మాకు ఒక నమ్మకము. శివప్రసాద రెడ్డి బూచేపల్లి వాళ్ళంటే ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ నమ్మకంతో మేము ముందుకు పోగలుగుతున్నాం. ఆ నమ్మకమే మమ్మల్ని ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన ఆదర్శంగా తీసుకొని మేము గ్రామ ప్రజలకి ఆయన ఎలా చేస్తున్నాడో సహకారము ప్రతి ఒక్కరికి, ఎవరికన్నా గుండోళ్ళకి లేదా ఇబ్బంది పడ్డోళ్ళకి భోజనాలు కావచ్చు లేకపోతే ఆర్థిక సహాయం కావచ్చు, ఆయన చేసే మంచి కార్యక్రమాలని మేము కొద్దిగా చూస్తూ దాన్ని ఉద్దేశంగా తీసుకొని మేము కూడా అలాంటి కార్యక్రమాలు చాలామందికి ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది గ్రామంలో ఇబ్బంది పడే వాళ్ళకి. అలాగే ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కానీ ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆదర్శంగా తీసుకొని పూర్తి చేస్తున్నామని చెప్పని నేను మనం తెలియజేస్తున్నాను. సర్పంచ్ కోట శివలక్ష్మి గారు, కోట వెంకటరామరెడ్డి గారు ఎన్నికై నుండి గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని సర్పంచ్ కోట శివలక్ష్మి గారు, కోట వెంకటరామరెడ్డి గారు సొంత వ్యయంతో గ్రామంలో మోటార్లు, పైప్లైన్లు, కుళాయిలు వేయించారని, తోట వెంకన్నపాలెంలో కరెంటు స్తంభాలు వేయించారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కోట శివలక్ష్మి గారు, కోట వెంకటరామరెడ్డి గారు గ్రామంలో చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు కోట వెంకటేశ్వర రెడ్డి, మా దోసకాలపాడు పంచాయతీ, తాళూరు మండలం, ప్రకాశం జిల్లా. ఆ సర్పంచ్ కోట శివలక్ష్మి, వాళ్ళు వచ్చిన తర్వాత ఊరు బాగా డెవలప్ అయింది. ఇంతకుముందు ఉన్న వాళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు సిమెంట్ రోడ్లు కానీ తోటను పొలం అంటే ఒకటి దోసకాలపాడు, రెండు కలిసి ఒక పంచాయతీ మా ఇక్కడ. మాకు వాళ్ళకు 1 కిలోమీటర్ మధ్యలో దూరం ఉంది. ఒక బ్రిడ్జి కట్టి దానికి కట్టించారు, బాగా డెవలప్ చేశారు. డీబోర్ నీళ్ళు కానీ, వాటర్ సప్లై కానీ, ఇంటింటి కుళాయిలు కానీ అన్నీ బ్రహ్మాండంగా చేయించారు. సచివాలయంలో ఎవరు వచ్చినా ఏ పార్టీకైనా కానీ అర్హులు ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపు నుంచి పథకాలు అందించారు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అందరికీ సానుకూలంగా అనుకూలంగా పనులు కార్యక్రమాలు చేశారు. మాకు బూచేపల్లి శివన్ కూడా బాగా సహకారం చేస్తాడు. ఆయన అండదండలతోటి కూడా మా ప్రెసిడెంట్ గారు అన్ని పనులు విజయవంతంగా చేయగలుగుతున్నారు. నా పేరు నాగేశ్వరరావు, దోసకాయలపాడు గ్రామం మాది. మా ఊర్లో మా ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత పొలాలకు పోయి రోడ్లు కానీ,
ఊర్లో సంబంధించిన సిమెంట్ రోడ్లు కానీ అన్ని బాగా చేశారు. ఇంతకుముందు రైతులు పోయే రోడ్లకి పొలాల రోడ్లు అవసరం ఉండేవి, బండ్లు పడవ అన్ని కూడా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు సక్రమంగా చేశారు, బండ్లు పోవడానికి ఇబ్బంది లేదు. ప్రతి రైతు ఇంతకుముందు వాళ్ళ రోడ్లు పోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, పొలం ఎంతో దూరం ఉండి యువతలు పెట్టుకొని బండ్లు వెళ్ళేవారు. ఇప్పుడైతే నేరుగా వాళ్ళ బండి వాళ్ళ పొలాల్లోకి వెళ్తుంది, దానివల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళని పొలాలకు వెళ్తున్నారు, ఇబ్బంది లేకుండా ఉంది. మా ఊర్లో సిమెంట్ రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా చేశారు. ఇంతకుముందు మా ఊర్లో వాటర్ ఫ్రంట్ లేదు, వాటర్ ఫ్రంట్ లేకుండా 2 కిలోమీటర్లు పోయి వాటర్ తెచ్చుకునేవాళ్ళు, సింగనపల్లం వాటర్ రోడ్డు దగ్గరికి పోయి తెచ్చుకునేవాళ్ళు. అలా లేకుండా ఇప్పుడు మా ఊర్లో వాటర్ ఫ్రంట్ కట్టించారు ప్రెసిడెంట్ గారు, అలాగే మా ఊర్లో ట్యాంకి కూడా నిర్మించారు. అంత ఇబ్బంది లేకుండా ప్రజెంట్ బాగానే చేస్తున్నారు. మా ఊర్లో ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఒకవేళ బ్యాంకులో ఏమైనా రుణాలు ఉండి కానీ ఇబ్బంది పడితే కట్టలేకున్న వాళ్ళు కూడా మా ప్రెసిడెంట్ గారు నేనున్నా అని చెప్పి వాళ్ళ రుణాలు కూడా ఆయనే కట్టి నేనున్నా నేను చూసుకుంటానని చేశారు. మా ఊర్లో వాటర్ ఫ్రంట్ కానీ ఇబ్బంది లేకుండా చూశారు, రోడ్లకి ఇబ్బంది లేదు. తర్వాత అన్నీ బాగానే చూసుకున్నారు, వైఎస్ఆర్ ఫంక్షన్ కానీ అన్నీ బాగా చూసుకున్నారు. ముసలికి ప్రతి ఒక్కరి దగ్గర ఉండి చేస్తారు. ఏదైనా రైతులు ఏదైనా వచ్చి అవతల పార్టీ వాళ్ళు కూడా యువతలకు వచ్చి అయ్యా మీకు మీ దగ్గరకు వచ్చాము మాకు చేస్తారు న్యాయం చేస్తే మీకు తప్పకుండా చేస్తారని ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి పార్టీకి అతి అనుకూలంగా చూసుకొని ప్రతి ఒక్కరిని బాగా చూసుకున్నారు. ఇలాంటి ప్రెసిడెంట్ మాకు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. నా పేరు సావిశెట్టి శ్రీనివాసరావు. ప్రెసిడెంట్ గారు అన్నీ బాగానే చేస్తున్నారు, డీబోర్ నీళ్ళు కానీ పోతే పింఛన్లు కానీ అన్నీ కరెక్ట్గా సమృద్ధిగా ఇస్తున్నారు. దాని గురించి ఇబ్బంది లేదు. సిమెంట్ రోడ్లు అన్నీ నీట్గా చేశారు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. గతంలో ఏం లేదు, వీళ్ళు వచ్చిన తర్వాత బాగానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాగానే ఉంది. నా పేరు సుబ్బారెడ్డి, దోసకరపాడు. సర్పంచ్ గారు వచ్చినాక ఊరు బాగా అభివృద్ధి చెందింది. వాటర్ ప్లాంట్ కానీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ పాడంగన పొలం కాడ సప్తా మొత్తం సర్పంచ్ వల్ల జరిగింది. పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎవరికి లేకపోయినా కానీ ఇప్పిస్తుంటాడు ఇబ్బంది లేకుండా. వీధి లైట్లు కూడా ఎప్పటికప్పుడు వేపిస్తుంటాడు, పోయినప్పుడల్లా వేపిస్తుంటాడు. ఇచ్చిన తర్వాత అభివృద్ధి బాగుంది చాలా. ఇప్పుడు 8 లక్షలకు చేపించిండు, బాగానే ఉంది. నా పేరు యేసు శ్రీకాలనీ, దోసకాయల పాడు. ఈసీ రోడ్లు సచివాలయం ఎన్ని బాగానే అభివృద్ధి చేశాడు, బాగానే చేస్తున్నాడు. ఆ మంచినీళ్ళకి డీబోర్లు వస్తాయి. మామూలుగా ఈ కొళాయిలు ఇంటింటి కొళాయిలు బాగుండి, ఆ కొళాయిలు వదల్లా ఇంకా లైన్లు వేసి పెట్టారు, ఇబ్బంది ఏమి లేదు. నా పేరు ఎండ్రపల్లి కైలాసరెడ్డి, దోసకాయలపాడు గ్రామం సర్పంచ్, కోడా చెవులప్ప. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, వంకడ బ్రిడ్జి, పొలాల పోయే రోడ్లు, గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి చేసింది. అందరికి అర్పులైన మొత్తానికి పార్టీలకు అతీతంగా గ్రామ ప్రతి ఒక్కరికి అభివృద్ధి పనులు చేసింది. నా పేరు కృష్ణారెడ్డి, దోసకాయలపాడు. మాకు వాటర్కి ఇబ్బంది కావాలంటే మాకు సర్పంచ్ గారు కట్టించారు వాటర్ ప్లాంట్, ఐటీసీ తరఫున వచ్చింది. బాబులు 5 రూపాయలకి అమ్ముతున్నారు.